ఆ ముత్యాల విజయ కిరణ్ చెప్పినట్టు ఉండమ్మా, నీకు ఇచ్చింది ఆడబిడ్డ నిధి కింద ఒక తమ్ముడు ఇస్తే నీకు ఇచ్చాను, ఆ 1500 రూపాయల్ని 15000 చేయాల, ఎట్ట చేస్తావు చెప్పు నాకు. మైక్ ఇవ్వండి. ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పెట్టుకొని రెండు పెట్టుకొని నీకు తెలిసిన పని చేసి డబ్బులు సంపాదించే మార్గం చేయాల. చంద్రన రాజ్యం వస్తే 10000 అంటే 20000 కూడా చేయొచ్చు. నేను అందుకేమ్మా ఒక మాట చెప్పాను, మీలాంటి ఆడబిడ్డల్ని కుటుంబానికి చదువుకున్న వాళ్ళు ఒకరిని కానీ ఎక్కువ మంది కానీ మీకు గైడెన్స్ ఇవ్వడానికి పెడతారు రేపు రాబోయే రోజుల్లో. తద్వారా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ ప్లాన్, లాంగ్ టర్మ్ లో ప్లాన్ తయారు చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు అండగా ఉండేట్టుగా అలాంటి వారికి నేను తోడుగా ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా, మీ పిల్లల్ని చదివిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా, సంపద సృష్టిస్తా, ఈ పేదవాళ్లకు నిరంతరం పంచే బాధ్యత నాదని మీకు అందరికి తెలియజేస్తూ ఆర్థిక అసమానత కూడా తగ్గిస్తాను. అలాంటప్పుడు నేను ఇచ్చే 1500 సంవత్సరానికి 18000 వస్తుంది. 18000 లక్ష రూపాయలు నువ్వు చేయాలా? అదే మారిగా 1 లక్ష రూపాయలు చేసినాక 110000 లక్షలు కావాలి. దీనికి ఒక మంత్రం, మీ అందరికీ ఒక శక్తి ఉంది మహిళలకి. నేను అందుకే ఒక మాట చెప్పా, మహాశక్తి మీకందరికీ ఒక మంత్రం ఇచ్చా, రాఖీ పంపిస్తున్నా. 45 రోజులు పూజ రూములో పెట్టి పూజ చేసి ఆ దీన్ని, రాఖీని, ఆ మహాశక్తిని మీరు చేత్తో కట్టుకుని నన్ను ఒకసారి తలుచుకుని ఏ కష్టం వచ్చినా ఊహించుకోండి, మీ కష్టాలు తీర్చే బాధ్యత భగవంతుడు చేస్తాడు. ఆ భగవంతుడి సంకల్పానికి నేను అండగా ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను.